తెలుగు రాజకీయాల ట్రెండ్ మార్చింది చాణక్యుడి చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రత్యర్థుల మీద దొంగ కేసులు పెట్టి వారితో ఆడుకోవడం చంద్రబాబుకు నిమించిన వారు లేరని చెప్తారు ఆయన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కారు వేధింపుల మీద అలర చేయొచ్చు కానీ గతంలో ఆయన చేసిన ఘనమైన పనులు కూడా కానది ఇప్పుడు చర్చ కాంగ్రెస్తో చేతులు కలిపి జగన్ మీద కేసులు పెట్టించడం కోర్టుల చుట్టూ తిరిగేలా వ్యూహాత్మకంగా చేసింది చంద్రబాబేనని ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు అదే ఫార్ములాకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మరింత పదును పెడుతున్నారు అది ఏ స్థాయిలో ఉందో రోజు టీడీపీ కనిపిస్తూనే ఉంది చింతమనేని ప్రభాకర్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దూళిపాళ్ళ నరేంద్ర దేవినేని ఉమా ఇలా పేరున్నవారే కాదు టీడీపీ నేతలు ఎవరు స్పీడ్గా ఉన్నా వారు జైల్లో చెప్పుకూడ పెట్టే వరకు జగన్ నిద్రపోవట్లేదు ఏ చిన్న అవకాశం వచ్చినా వారిని అరెస్ట్ చేసేందుకు ఉన్నదాన్ని వైసీపీలో ప్రభుత్వం వాడేస్తోంది కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నందున ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ఆయా నాయకులే బుక్ అవుతున్నారు ప్రస్తుతం జగన్ టార్గెట్లో ఇంకా ఇద్దరు మిగిలినారని చెప్పుకోవాలి వారే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ బాబు చంద్రబాబు మీద తన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్ ఉచ్చులు విసురుతూనే ఉన్నారు అయితే ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు వాటిని కొన్ని సంస్థల పుణ్యమాన్ని స్టేలు తెచ్చుకుంటూ గట్టెక్కుతున్నారు ఇప్పటికీ బాబు ఉన్నటువంటి స్టేల రికార్డు దేశంలో ఏ పొలిటీషన్ కి లేదని చెప్పాలి ఈ నేపథ్యంలో బాబును జైల్లో పెట్టడం కన్నా బావి టీడీపీ అధినేత నారా లోకేషన్ లోపల వేయడానికి వైసీపీ స్కెచ్ చేస్తున్నట్టుగా పసుపు శిబిరంలో ఆందోళన ఉంది కానీ లోకేష్ ఎంత అలరి చేసినా ఆయనని అరెస్ట్ చేసి లోపల వేసి హీరో ఇమేజ్ అవ్వడం జగన్కి ఇష్టం లేక ఎంతకాలం ఉపయోగిస్తున్నారు ఈ టాక్ కూడా ఉంది వైసీపీలో ఎన్నో అవకాశాలు వచ్చినా లోకేష్ వదిలేయడానికి ఇదే రీజన్ అని చెప్తున్నారు సోనియాని ఎదిరించి పదహారు నెలలు జైల్లో ఉన్న కారణంగా జగన్ కి హీరో ఇమేజ్ ఏర్పడిందని రాజకీయాల్లో నెగిటివ్ పాజిటివ్ ఉన్న చందాన వైసీపీ అధినేత విషయంలో నిజమైందని విశ్లేషకులు అంటున్నారు అందుకే లోకేష్ని టచ్ చేయడం కాదని చంద్రబాబు లోకేష్ కోటల్లో ఉన్న వారందరినీ ఒకేసారి సెంట్రల్ జైలుకి పంపే కార్యక్రమం కూడా నిరంతరం కొనసాగుతుందని జగన్మోహన్ రెడ్డి యొక్క సమీప బంధువులు చెప్తున్నారు